ప్రేమైన దేవుని బిడ్డలారా, త్రేక దేవుని నామంలో ఈ యొక్క ప్రాతకాల సమయంలో నేను మీకు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయానికి, మరి ఈ యొక్క దినానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనెను. మరి ఈ యొక్క ప్రత్యేకమైన వాగ్దానానికి నేను ఎంచుకున్న బైబుల్ పాఠం ఏంటంటే, యోబు గ్రంథము 1:21. యోబు గ్రంథము 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఈ యొక్క గ్రంథంలో, యోబు గ్రంథంలో మరి ప్రత్యేకంగా మనము చూసినట్లయితే, జోబ్ వాజ్ ఎ రైటియస్ మ్యాన్, ఎంతో నీతిమంతుడు, యెహోవా దృష్టిలో ఎంతో నీతిమంతుడు యోబు. మరి అతన్ని పరీక్ష పెడదామని సాతాను, మరి అతని దగ్గర ఉన్నాయన్నీ ప్రతి ఒక్కటి తీసుకో, అంటే అతని దగ్గర నుంచి తీసుకొని పొమ్మని యేసుక్రీస్తు మరి దేవునికి తెలియజేయడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరి యోబు ఒక జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మరి అతని జీవితంలో ఉన్న మరి ఆస్తి సంపద, అతనికున్న భూములు, అతనికున్న పశువులు అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అతను మరి ఒక ఏమీ లేని వారిగా ఉండిపోతూ ఉంటాడు. మరి యోగ గ్రంథం అంతట్లో చూస్తూ ఉంటే, అందరూ అతని స్నేహితులు మరి చెప్తా ఉంటారు, నీకు ఇంత జరిగింది, దేవుడు మరి నీ దగ్గర నుంచి ఇచ్చిండు, మరి దేవుడే తీసేసిండు, దేవుడే నీకు పరిస్థితి కలగజేసిండు, మరి నువ్వు దేవుని ఎందుకు దూషించవు అని. కానీ ఆ సమయంలో యోబు అంటూ ఉంటాడు కదా, మరి ఇదే అంటూ ఉంటాడు యోబు, ఏంటంటే ఇచ్చువాడు యెహోవా అనే, తీసుకునేవాడు యెహోవా అనే, యెహోవా నామానికి స్తుతి ఘనత కలుగునుగాక అని చెప్పేసి. మరి యోగ గ్రంథం అంతా చూసుకుంటా ఉంటే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు. మరి వారి స్నేహితులు యోగ్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మరి యోగ వారికి సమాధానం ఇస్తూ ఉంటారు. ఇచ్చినాక మరి చివరి భాగంలో మనం చూస్తూ ఉంటే గ్రంథంలో యోగు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. మరి అతనికి ఉన్న ఫ్రస్ట్రేషన్ అదంతా బయట వెల్లడపరిచి యోగు దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు అతనికి ఉత్తరం ఇస్తారు. ఇది ఎంతో అద్భుతమైన కార్యం అక్కడ జరిగేది. మరి ఎంతో అద్భుత రీతిగా దేవుడు యోబుకి ఉత్తరము ఇస్తారనమాట. మరి ఉత్తరం ఇచ్చి ఆ ఉత్తరంలో చెప్తాడు ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి. అక్కడ యోబు ఎంత నీతి గలవాడో మనం అక్కడ చూస్తూ ఉంటాము. మరి దేవుడు అతని దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడో దానికి 2 రెట్లు ఎక్కువగానే దేవుడు అతనికి మళ్ళీ ఇస్తాడనమాట. మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని వేళలా దేవుని స్తుతించాలి. మరి అన్ని వేళలా దేవుని స్తుతించాలి అని మనం ఇక్కడ నేర్చుకోవాలి. యోబు కూడా అక్కడ అతనికి ఎన్ని ఉన్నా కానీ దేవుని స్తుతించారు. కానీ అన్ని వెళ్ళి ఒక దరిద్రుడుగా మారినప్పటికీ కూడా అతన్ని దేవుని స్తుతించి యెహోవా నామానికి ఘనము కలుగును గాక అని మరి ఇక్కడ యోగ గ్రంథంలో రాసి ఉంటారు. మనం కూడా మన జీవితాలలో చిన్న ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, అయ్యో దేవా నాకెందుకు ఈ కష్టం, అయ్యో దేవా నన్నెందుకు ఇలా హింసిస్తున్నావు, అయ్యో దేవా నేనేనా ఇంకెవరు లేదా అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటా ఉంటాం. కానీ కష్టాలు వచ్చి కష్టాలు వెళ్ళిపోతాయి కూడా. కానీ అన్ని వేళల్లో మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా లేదా, ఇది మనకు దేవుడు పెట్టే ఒక పరీక్ష. మరి ఆ పరీక్షలలో మనము సఫలం పొందుతున్నామా లేదా అనని మనల్ని మనము ప్రశ్నించుకోవాలా. మనకు తీరని కష్టమైతే దేవుడు మనకు కలిగేది మరి ప్రియులారా, అన్ని విషయాలలో దేవుడు మనతో తోడుగా నీటుగా ఉండి ఆ కష్టాలలో ఇబ్బందుల్లో కూడా మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇచ్చేది వాడు కూడా దేవుడే, తీసుకొని వెళ్ళిపోయారు కూడా దేవుడే. మన జీవితాలలో కొన్ని సంఘటనలు జరిగి కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి దూరంగా, అది మన మంచి కొరకే అని మనము ఆలోచించాం. ఎందుకంటే దేవుడు మన విషయాలలో ఏది చేసినా కానీ మన మంచి కొరకే చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని ప్రేమైన బిడ్డలారా, అన్ని వేళల మనం దేవుని స్తుతించే ఉండాలి. కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండవు,
దేవుడైతే ఎలా అయితే మనకు మంచి దినాలు ఇచ్చాడో మరి చెడు దినాలలో కూడా మనం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలా. దేవుని స్తుతించుతూ ఉండి మరి యోగు వలె మనం కూడా నీతిగల జీవితం జీవించాలని మనము ఈరోజు మరి దేవునికి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవ, మిక్కిలి కనికరం గల ప్రభువా, నేను ఈ యొక్క చక్కని వాక్యం మాకు ఈ పూటకు అందించినందుకు వేలాది స్తుతులు వర్ణాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నాయన ఆ వాక్యానుసారంగా మేము నడుచుకునేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి ఈరోజు మేము చేయబోయే ప్రతి ఒక్క కార్యములలో మాతో తోడుగా నీడేగా ఉండి మీ యొక్క కృపలలో మమ్మల్ని భద్రపరిచి దీవించి నడిపించమని యేసు నామం బట్టి అడిగిన వీడుకొచ్చున్నాం స్వామి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని యొక్క కృపా ప్రేమలను దైవ ఆశీస్సులను నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా దేవునితో ఓడంబడిక చేసుకున్నటువంటి మనందరికీ, మన యొక్క కుటుంబాలకును, మన సంఘమంతటికి ఆయన యందు మరి ఎక్కువగా ప్రేమించి రక్షణలోనికి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం ప్రభు తోడై నీడైండును గాక, ఆమెన్.